మీ పేరు? బాబా ఖాన్. ఎలా ఉంది ఇక్కడ వ్యాపారం? పర్వాలేదండి, బాగానే ఉంది. ఇక్కడ లోకలేనా మీది? లోకలేనండి. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు? మా ఎమ్మెల్యే ఆర్కే అండి. ఎలా ఉంది ఆయన పనితీరు? ఎలా ఉంది? పర్వాలేదండి, బేషక్గానే ఉంది. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. అదే, ఏదైనా సమస్య వస్తే వెంటనే స్పందిస్తున్నారు ఆయన? పర్వాలేదు, సమస్య వస్తే స్పందిస్తున్నారు, బాగానే ఇచ్చేస్తున్నారు మాకు. మేము జగన్ గారు రావాలని కోరుకుంటున్నాము నెక్స్ట్ పీరియడ్ అది. అంటే మరి చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉందంటారు? మాకు అంత బేషక్గా లేదండి. ఏదో ఆయన గారు పరిపాలిస్తున్నారు, అంతా ఏందంటే ఆయన పరిపాలన విధానము చక్రంగా లేదు. అంటే ఎలా అంటారు? ఎలాగంటానికి ఏముంది, పనితీరు బాగాలేదు, చేసే పనులన్నీ బాగుండాలి. ప్రజలు, పేద ప్రజలకు ఏం చేయాలి, కావాల్సింది సమకూర్చాలి. రాజైనోడు రాజ్యాన్ని ఎలా ఏలాలి? రాజైనోడు రాజ్యాన్ని, ప్రజల్ని క్షేమంగా ఏరాలి. క్షేమ సమాచారాలు బాగాలేదు. ఆయన దంచుకుంటున్నాడు కావాల్సిన లక్షలు కోట్ల రూపాయలు, 400,00,000 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఏం చేశారు ఇవన్నీ? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బంతా ఏం చేశారు? కేంద్ర ప్రభుత్వం కావాల్సినంత సమకూర్చింది. మరి ఆ సమకూర్చిన డబ్బంతా ఏం చేశారు? ఏ పేద ప్రజలకి ఆయన సద్వినియోగం చేశారు? కిలో బియ్యం 2 రూపాయలకి ఇచ్చి కావాల్సిన చిన్న చిన్న సదుపాయాలు చేసినంత మాత్రం సరిపోతుందా? ఒక పేదవాడు బ్రతకాలంటే ఎలా ఉండాలి? ఆయనకి ఏ సమకూర్చాలి? ఆయన కావాల్సింది తిండి, ఉండటానికి ఇల్లు, కడతానికి బట్ట, ఇవి సమకూర్చాలి కదా. మరి ఆ రాడు అశోక చక్రవర్తి ఏం పరిపాలించాడు? మరి బిందుసారుడు ఏం పరిపాలించాడు? హర్షవర్ధనుడు ఎలా పరిపాలించాడు? మరి చరిత్ర తిరిగేసి పుటలు చూసుకుంటే ఎలాగుంది? ఈనాడు మరి ఈ పరిపాలన విధానం ఎలాగుంది? ఆనాటి పరిపాలనకి ఈనాటి పరిపాలనకి వ్యత్యాసం ఎలాగుంది? పోయిన జగన్ వైఎస్ఆర్ గారు ఎలా పరిపాలించాడు? కావలసిన పథకాలు మేము సమకూర్చమని చెప్పలేదే? ఆనాడు మేము ఆయన కోరలేదే? ఆయన సమకూరుస్తున్నాడని చెప్పలేదే? మరి కాకుండానే ఆయన సమకూర్చాడు. మరి ఈనాడు సమకూరుస్తాను, నేను ఇది చేస్తాను అది చేస్తానని ఏం చేస్తున్నాడు ఈయన గారు? ఎందుకని? ఏ, మేము ప్రజలం కదా, ఆయనకి ఓటు హక్కే ఉంది, మాకు ఓటు హక్కే ఉంది. ఆయన భోజనం చేస్తున్నాడు, ఆయనకు కావాల్సింది తిండి బట్ట, మరి మాకు కావాల్సిన తిండి బట్ట. మరి రాజైనోడు ఎలా చేయాలి? రాజైనోడు ఎలా చేయాలండి రాజ్యాన్ని? అంటే అంటే మీరు చేయలేదంటున్నారు, కానీ కొంతమంది ఆయన ప్రవేశపెట్టిన పథకాలు, అంటే పేదవారికి ఇళ్ళు అలాగే పింఛన్లు అన్నీ సమయానికి అందుతున్నాయని చెప్పి అవి తీసుకున్న వారు చాలా మంది అంటున్నారు. దాని గురించి మీరే ఉంటారు? మాకు కావాల్సింది సమకూర్చట్లేదుగా. ఏదో కావాల్సిన వాళ్ళకి, ఆయన పక్షాన ఉన్న వాళ్ళకి, ఆయన పార్టీ సభ్యులకి, ఆయన పార్టీ ప్రభుత్వానికి సమకూరుస్తున్నాడేమో. మరి మాకు కావాల్సింది సమకూర్చట్లేదు. ఎలా? రాజశేఖర రెడ్డి గారు చేసినట్టు ముస్లిం మైనారిటీ వర్గాలని మరి ఏం చేశాడు? చేయట్లేదు. ఏది, ఒక ఎమ్మెల్యేకి పదవి ఇచ్చాడా? మరి ముస్లింలకి ఎక్కడ ఏ మంత్రి పదవి సమకూర్చాడు? అంటే రీసెంట్గా ఒక ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు కదా. ఒక ఆయనకి ఇచ్చినంత మాత్రాన మరి ఉన్నాయి 175 ఎమ్మెల్యేలలో ఒక ఆయనకి ఇచ్చాడు. లింగం లింగం అంటే ఒక ఒక లింగాన్ని ఇచ్చారు. ఆ లింగం ఏం చేస్తుంది? ఆ లింగాన్ని ఆయన ఇంటి వరకు ఆయన కావాల్సిన సదుపాయాలు సమకూర్చుకుంటుంది. మిగతా వాళ్ళ ప్రజల పేద ప్రజలకు ఏం సమకూరుస్తున్నాడు? ఎందుకని? ఏ, మేము ప్రజలం కదా, మా ఓటు హక్కు ఇవ్వట్లేదా? మా ఓటు హక్కుని సద్వినియోగం చేసుకొని నువ్వు రాజ్యాన్ని వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు నువ్వు? అసెంబ్లీలో కూకొని నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అంటే సరిపోతుందా? సరిపోదు. కాదు, అంటే విధానం కాదు. అంటే అసెంబ్లీలో కూర్చొని అది చేస్తా ఇది చేస్తాను అంటున్నారు, కానీ ఆ అసెంబ్లీకి కూడా వెళ్లకుండా జీతాలు మాత్రం తీసుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఒక వ్యతిరేకత అయితే ఉంది. దాని గురించి ఏమంటారు మీరు? చిన్న విషయం మాట్లాడుతున్నాను. మరి ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్షాన్ని రద్దు ఎందుకు చేసావు? 27 మంది ఎమ్మెల్యేలని కోట్లు ఇచ్చి ఎందుకు కొన్నావు? ఏ ప్రతిపక్షం ఉండకూడదా? నువ్వు ఒక్కడివి నా అధికారివి, నువ్వు ఒక్కడివి నా రాజ్యాంగ నిర్మాతవి, నువ్వు ఒక్కడివి నా రాజ్యాన్ని పరిపాలించడానికి అర్హుడివి. ఈ అర్హత లేదే, ప్రతిపక్షం ఉండాలి. ప్రతిపక్షం సమకు ఏ విధానం అయితే చెప్పుదో ఆ విధానాన్ని నువ్వు చేయాలి. అప్పుడు నువ్వు ప్రతిపక్షాన్ని ప్రతిపక్షం యొక్క మాట కూడా తీసుకొని పాలక పక్షం యొక్క సభ్యులు అప్పుడు సద్వినియోగం చేయాలి. అంతేగాని ఏదో ఒక పక్షాన్ని కోట్లు, ఒక్కొక్కళ్ళకి 30 కోట్లు ఇచ్చి కొన్నావు. 400,00,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆ ప్రజాధనం అంతా ఏమైపోయింది? మోడీ గారు అది చేశాడు ఇది చేశాడు అని అంటున్నారు. మోడీ గారు సక్రమంగానే పరిపాలిస్తున్నాడు. మోడీ గారి పరిపాలన బాగానే ఉంది, కానీ నీ పరిపాలన, నీ ప్రభుత్వ విధానమే సరిగా లేదు. సరిగా లేనప్పుడు ఎలా? కాబట్టి సక్రమంగా పరిపాలించే విధానం అయితే నువ్వు, అంటే మోడీ గారి పాలన బాగుంది అంటున్నారు, కానీ ఆయన రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులన్నీ సరిగా ఇవ్వలేదు, మాకు చూపించేవని దొంగ లెక్కలే అని చెప్పి టీడీపీ వారు ఆరోపిస్తున్నారు. దాని గురించి ఎక్కడ ఉన్నది దొంగ లెక్కలు? ఎక్కడ ఉన్నాయి? లేదు. అరుణ్ జైట్లీ లెక్క చూశాడు, లెక్క చూసే కరెక్ట్గానే ఇచ్చేస్తున్నాడు. మరి అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రి, ఆయన లెక్క కరెక్ట్గానే చూసి చెప్తున్నాడు. మరి నువ్వు ఆర్థిక శాస్త్రం చదివావు కదా చంద్రబాబు గారు,
ఎందుకని నువ్వు ఆర్థిక శాస్త్రం చదివినప్పుడు నీకు ఆ మాత్రం జ్ఞానం లేదా, ఆ మాత్రం విధానం తెలియదా, అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని రద్దు చేసేసి నీ పాలక పక్షాన్ని నీ సభ్యుల్ని ఎన్నుకున్నావు, మరి 27 మంది అసెంబ్లీ సభ్యుల్ని ఎందుకు కొన్నావు, నువ్వు కొనవలసిన కారణం ఏమొచ్చింది, వాళ్ళకు మంత్రి పదవులు ఎందుకు కట్టబెట్టావు, ఆ ప్రభుత్వాన్ని నువ్వు నడపవలసిన వాడివి నువ్వు రాజ అయినా. ఇంకొక మాట, పశ్చిమ బెంగాల్ని జ్యోతిబాసు గారు 10-25 సంవత్సరాలు పరిపాలించాడు అక్కడ అధికారాన్ని, మరి ఆ విధానాన్ని నువ్వు ఎందుకు అమలుపరచలేకపోయావు, నువ్వు సక్రమైన పరిపాలన చేస్తే ప్రజల్లోకి వచ్చి నువ్వు అడిగి ఇది చేస్తాను అది చేస్తాను అది చేస్తాను ఇది చేస్తానని ఈ గొప్పలు చెప్పుకోవద్దు. ఓకే, మరి ప్రత్యేక హోదా విషయంలో జగన్ గారు మోదీ గారితో లాలు చేయి దాని గురించి ఇప్పుడు ప్రస్తావన చేయట్లేదు అనే ఒక వ్యతిరేకత ప్రజల్లో ఏర్పడింది, దాని గురించి ఏమంటారు? ప్రత్యేక హోదా కావాలి, ప్రతి వ్యక్తికి ఇక్కడ పరిపాలనా విధానం బాగుండాలి, పేద ప్రజలు బ్రతకాలి, మనకు పన్నులు కానీ మనకు కావలసినవి కానీ రద్దు అవుతాయి, మనకు ఉద్యోగాలు వస్తాయి, ఫ్యాక్టరీలు ఏర్పడతాయి, ప్రజాప్రభుత్వం బాగుంటుంది, సక్రమంగా ఉంటుంది అని కదా జగన్ గారు చెప్తుంది, మరి నువ్వు ఎందుకు చేయట్లేదు? అదే మోదీ గారిని ఆ విషయంలో ప్రశ్నించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వాదన అయితే వినిపిస్తుంది. కాదు కాదు, తప్పది. జగన్మోహన్ రెడ్డి గారు సక్రమంగానే చెప్తున్నాడు. ఆయన గారు సరే ఒక విషయం, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన వ్యతిరేకత వెళ్ళబుచ్చాడు అనుకుందాం, మరి ముఖ్యమంత్రిగా చేద్దాం అనుకుంటున్నాం, ముఖ్యమంత్రికి 5 సంవత్సరాలు ఇచ్చి చూద్దాం, నెక్స్ట్ పీరియడ్ ఉందో ఆయన బాగా లేకపోతే ఆయన తీసేస్తారు ప్రజలు, నువ్వు వద్దు కానీ. ఏ ఎందుకని, ఎల్లకాలము నీ ప్రభుత్వము నీ ధాటే ఏర్పడాలా, నువ్వే పరిపాలించాలా, నువ్వే నువ్వే రాజ్యాంగాన్ని నడపాలా? కరెక్టు కాదు, నీ విషయం కరెక్టైన విషయం కాదు. మేము సామాన్యుల్ని, నాకు ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, కడటానికి బట్ట లేదు, జామకాయలు తీసుకొచ్చుకొని అమ్ముకొని కూలీ తీసుకొని బ్రతుకుతున్నాను. కావాలంటే నా ఆధార్ కార్డు నెంబరు, నా రేషన్ కార్డు నెంబరు, నా ఓటర్ హక్కు, నా ఓటర్ కార్డు నెంబరు, ప్రతిదీ తీసుకొని నువ్వు చెక్ చేసి ఇవ్వు. ఏ నువ్వు పరిపాలించినావు ముఖ్యమంత్రిగా, నువ్వు రాజువి, మరి ప్రతి ఎమ్మెల్యేని ఏర్పరిచావు, ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి ఈ గ్రామంలో ఈ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, నీ పార్టీ తరఫుగా ఓటేస్తేనేమో వాళ్ళని ఉంచుతావా, లేకపోతేనేమో వీళ్ళ ఓట్లు రద్దు చేస్తావా, వైఎస్ఆర్ గారి ఓట్లు రద్దు చేస్తావా? ఇది రాజ్యాంగ విధానమేనా? దీనికి ఇది మార్గమేనా? ఇది ప్రజాప్రభుత్వం కాదు, నియంత ప్రభుత్వము. హిట్లర్ నియంతగా పరిపాలించి ఏమైపోయాడు? ముస్సోలిని నియంతగా పరిపాలించి ఏమైపోయాడు? ఇటువంటి నియంతలందరూ ఏమైపోయారు? ఇటువంటి నియంతలందరూ ఏ లేదు, కొంతకాలం ఉంటారు, ఆ తర్వాత పోతారు. ప్రజాప్రభుత్వంలో ప్రజల హక్కు అన్న తర్వాత అంబేద్కర్ రాసిన చట్టం ప్రకారము అంబేద్కర్ ఏమేమి రాశాడు, ఎలా ఎలా ఉండాలని రాశాడు చట్టాన్ని, అలా అలా చెయ్యి, అలా అలాగా పరిపాలించు. ధోకాబాజీ దొంగతనముగా మోసంగా పరిపాలన విధానం ఇది సరి అయింది కాదు. అంబేద్కర్ రాసిన చట్టాన్ని చదివాను. వేదాలు ఏం చెప్పింది, ఋగ్వేదంలో ఏముంది, యజుర్వేదంలో ఏముంది, సామవేదంలో ఏముంది, అధర్వణ వేదంలో ఏముంది, ఏం చెప్పాడు, పాండవులు పరిపాలించారు, మరి వాళ్ళు ఏం చేశారు, ధర్మం 4 పాదాల మీద నడవాలంటే 4 పాదాల మీద ఉండాలి. ఏ మనం చనిపోయిన తర్వాత ఇదంతా ఈ ఆస్తిపాస్తులు ఈ 100,000 కోట్లు ఈ 1,000 కోట్లు ఈ మొత్తం మనం ఏమంటే వస్తాయా, రావు. మనం ఉన్నది దేనికి, అందుకని ప్రజల్ని సక్రమంగా పరిపాలించే విధానం అయితే నీకు ఓటు ఇవ్వాల్సింది. నువ్వు సక్రమంగా పరిపాలించలేకపోతే నీకు ఓటు ఇచ్చే పనే లేదు. అదే మా వైఎస్ఆర్కే ఇస్తాం, మా జగన్కే ఇస్తాం. అది ఏం చేస్తుంటారు ముఠామేస్త్రి? ముఠామేస్త్రి గారు ఎలా ఉంది ఇక్కడ నాయకుల పరిపాలన? బాగుంది. బాగుంది. ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే? ఎవరు? ఆర్కే. ప్రజల సమస్య ఏదైనా ఉంటే వెంటనే స్పందిస్తున్నారు ఆయన? స్పందిస్తారు. ఈసారి గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఆయనకి? గెలిచే అవకాశాలు అంటే హంగురావచ్చు అని అనుకుంటున్నాం. అంటే ఇక్కడ 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 మంగళగిరి మండలంలోనే హంగురావచ్చు అనుకుంటున్నాను. ఓకే, మరి రాష్ట్ర మొత్తం చూసుకుంటే చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉందంట? సూపర్ గా ఉంది అంటానా? మీరు చూసి సూపర్ గా ఉంది అంటే ఆయన ప్రవేశపెట్టిన పథకాలన్నీ కరెక్ట్ గా అందుతున్నాయా? బాగున్నాయి, మంచి బాగా అందుతున్నాయి. అంటే కొంతమంది మాకు అందట్లేదనే ఒక వాదన వినిపిస్తుంది కదా. అందట్లేదంటే కొంతమంది అందట్లేదు అంటారు, అందుతున్నాయి అంటారు. అభిమానం కొద్ది వాళ్ళు ఆయన మీద దురుద్దేశం ఉండవాళ్ళు అందట్లేదు అని చెప్పవచ్చు. అంటే వాళ్ళ పార్టీ నాయకులకు మాత్రమే వెళ్తున్నాయి, మిగిలిన పార్టీ వాళ్ళకి రావట్లేదు. అందరికీ అందరు ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ ఉంది, ఇప్పుడు తన పార్టీ ఆ పార్టీ ఇదేం లేదు, అన్ని పార్టీల వారికి వస్తుంది. వికలాంగుల పెన్షన్ ఉంది, అందరికి వస్తున్నాయి. అట్లానే ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏం లేదు, పెట్టిన పథకాలు మొత్తం అందరికీ ఎవరికైనా సమానంగానే అందుతున్నాయి. ఓకే, మరి ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎంతవరకు ఉండబోతుంది? నో కామెంట్స్.
నో కామెంట్స్ అంటే చెప్పలేం నాకు తెలియదు. ఓకే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి ముఖ్యమంత్రి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అదే చెప్పట్లా హంగరా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే హంగ అంటే మూడో పార్టీ ఏది వస్తుంది అనుకుంటున్నారు? మూడో పార్టీ అంటే ఏముందండి, ఇంకా జనసేన ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? దానికి 20 వస్తాయి అనుకుంటున్నాను. వ్యక్తిగతంగా ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకైతే చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది. ఎందుకని? పెట్టిన పథకాలు కానీ వచ్చే వ్యవహారాలు కానీ చేసే పనులు కానీ పద్ధతి కానీ మన వచ్చిన రాజధాని డెవలప్మెంట్ కానీ ఏదైనా సరే నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుందని.